అంటే కొన్ని విషయాలు మనం స్పష్టంగా మాట్లాడుకోవాలి. గడిచిన రెండు అంటే రెండవసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ మొత్తం అధికారంతో అధికారం చెలాయించి మొత్తం అంధకారంలోకి తీసుకెళ్లిరండి. టీఆర్ఎస్ పార్టీ పరిపాలనతో ఈరోజు తెలంగాణ ప్రజలు అంధకారంలోకి వెళ్ళిర్రు, ఇక్కడ పరిపాలన అటకెక్కింది. ఆ తదుపరి పరిణామాలు చూస్తే మీరు మా ఎంపీ ఎలక్షన్లు అప్పుడు కానీ అంటే 2019లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత నుంచి పరిణామాలు ప్రతిదీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎందుకు ఆ ప్రయత్నం చేస్తుందని మీరు ఒక ప్రశ్న అడిగితే ఇక్కడ మొత్తం అహంకారము, అవినీతి, కుటుంబ పాలన, అబద్ధాల పాలన, నిరంకుశ పాలన, ఫామ్ హౌస్ పరిపాలన, అంటే 24 గంటలు పనిచేయాల్సిన ముఖ్యమంత్రి 24 నిమిషాలు కూడా ప్రజల వద్దలో నేడు పరిపాలన కొనసాగట్లేదని చెప్పి ఇక్కడ మా కేంద్ర పార్టీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు స్పష్టంగా నిర్ణయించుకున్న తర్వాత తెలంగాణ ప్రజలు అంధకారంలోకి వెళ్ళడానికి వీల్లేదు, తెలంగాణ ప్రజలు అభివృద్ధిలోకి వెళ్ళాలి, వెళ్ళాలంటే ఈ నిరంకుశ పాలన, ఈ ఫామ్ హౌస్ పరిపాలనను అంతం చేయాలని చెప్పి స్పష్టంగా నిర్ణయించుకున్న తర్వాత ప్రతిరోజు ప్రతి అడుగు ప్రతి స్టెప్ ఇక్కడ అధికారంలోకి రావడానికి వేస్తా ఉన్నది. అందులో భాగంగానే మొన్న ప్రధానమంత్రి గారు చెప్పిన మాటలు కూడా ఇక్కడ ఇక్కడ పరిపాలన ఎట్లుంది, ఇక్కడ మా బీజేపీ కార్యకర్తలు ఎంత కష్టపడతా ఉన్నారు, బండి సంజయ్ అన్న సంగ్రామ యాత్ర ఎట్లా ముందుకెళ్తా ఉంది, మనం అధికారంలోకి రాబోతా ఉన్నాం, మీరు చేస్తున్న యొక్క ఫైట్ ఏదైతే ఉందో అది అభినందించదగింది, మీరు ముందుకెళ్ళండి, మేమందరం మీతో ఉన్నామని చెప్పి కేంద్ర పార్టీ కేంద్ర ప్రభుత్వం మాకు అండగా నిలబడతా ఉంది. ఎందుకు అట్లా జరుగుతూ ఉందంటే మా పార్టీ కార్యకర్తలను మా పార్టీ నాయకులను జైళ్లలో పెడుతున్నారు, బెదిరిస్తున్నారు, చంపుతా ఉన్న పరిణామాలు 2 సంవత్సరాల నుంచి మనం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అహంకార పూరితమైన పరిణామాలు చూస్తూ ఉన్నాం. తర్వాత జరిగిన ఎలక్షన్లలో కూడా మనం దుబ్బాక నుంచి తీసుకుంటే జిహెచ్ఎంసీ హుజురాబాద్ ఎలక్షన్లు అన్ని చూసుకుంటే కూడా మా ఫైట్ అనేది అద్భుతంగా జరిగింది, అవి రాబోయే ఎలక్షన్లలో విజయానికి సంకేతం అని కూడా మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందండి, ఇక్కడ ఉన్న ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి దేశకా నేత అని చెప్పి రాష్ట్రాలన్నీ తిరుగుతా ఉన్నాడు, అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నాడు, ఇక్కడ ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కారం చేయండి అయ్యా ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలు అడుగుతా ఉంటే ఎక్కడో వేరే రాష్ట్రంలో లేని సమస్యలను సృష్టించి ఇక్కడ ప్రజలకు అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నాడు. ఇవన్నిటిని మేజర్ గండి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ గారు ఈ డైనెస్టీ పాలిటిక్స్ కుటుంబ పాలన ఏదైతే ఉందో దాన్ని అంతం చేయడానికి వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎప్పుడైతే కుటుంబ పాలన అంతమవుతుందో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆ రోజే నిజమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా నమ్ముతా ఉంది. కాబట్టి ఇక్కడ ఒక 5 కుటుంబ సభ్యులు మొత్తం జిఎస్డిపిని దోచుకుంటా ఉన్నది కూడా ఇక్కడ పెద్ద జిఎస్డిపి ఉంది కానీ అది మొత్తం ఒక 5 కుటుంబ సభ్యుల దగ్గర ఉంది. ఇక్కడ ఉన్న భూములన్నీ కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నాయి, ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నాయి. ఈ కుటుంబ పార్టీని అంతం చేయాలని చెప్పి స్పష్టంగా నిర్ణయించుకున్నాం. ఎలక్షన్లు రేపు వచ్చినా కూడా మీరు అమిత్ షా మీటింగ్ లో చూస్తే అమిత్ షా గారు క్లియర్ గా చెప్పారు, కేసీఆర్ కాస్కో నీకు ఎలక్షన్లు దమ్ముంటే రేపే పెట్టుకో, మేము సిద్ధంగా ఉన్నాం, ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా ఇక్కడ గెలిచేది కాషాయ జెండనే, సాఫ్రాన్ ఎగరేయబోతున్నాం తెలంగాణ గడ్డ మీద అని చెప్పి అమిత్ షా గారు కూడా చెప్పారు. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ కూడా ఇక్కడ ఒక జాతీయ కార్యవర్గ సమావేశం జరపబోతా ఉంది. దానికంటే ఒక 2 రోజుల ముందు మా కేంద్ర పార్టీ నాయకులంతా మా మంత్రులంతా మా సీఎంలంతా 18 మంది సీఎంలంతా ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున పార్టీ అధికారంలోకి రావడానికి కావాల్సిన డైరెక్షన్స్ అన్ని మా రాష్ట్ర పార్టీకి ఇవ్వబోతా ఉన్నారు. ఈ విధంగా ప్రతిరోజు అధికారంలో అవడానికి